గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చిన గిడుగు వెంకటరామమూర్తి జన్మదినాన్ని రేపల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యూవర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జీవి నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనాన్ని నలుదిశలా వ్యాప్తి చేసి తెలుగుదనానికి ఒడి తెచ్చిన వ్యక్తిగా గిడుగు రామమూర్తి చేసిన సేవలను నాగేశ్వరరావు ఈ సందర్భంగా కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరపున రేపల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరపున తెలుగు ప్రజలందరి కోసం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. దేశ భాషలందు తెలుగు లెస్స ఏదైతే గతంలో గ్రాంధిక భాషలో తెలుగు ఉండేదో ఆ గ్రాంధిక భాష నుంచి తెలుగుని ఒక సుందరమైనటువంటి వాడుక భాషగా తీసుకొచ్చినటువంటి మహనీయుడు గిడుగు వెంకటరామమూర్తి గారు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా గిడుగు వెంకటరామమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.